ఈరోజు చట్టసభలకు సంబంధించి ఉద్యోగులందరూ కూడా తరలివచ్చారు. వారి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. బడ్జెట్ సమావేశాలు 6వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. ముందుగా 2వ తేదీ మధ్యాహ్నం 11:25 ముఖ్యమంత్రి గారి చేతులపైన ఈ భవనాలు ప్రారంభం చేసుకోబోతున్నాం. బడ్జెట్ సమావేశాలు కావచ్చు, ఏ సమావేశాలైనా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరే విధంగా చర్చలు అన్నీ కూడా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అన్ని విధాల ఏ పక్షాన్ని కాకుండా అన్ని పక్షాలు అన్ని సభ్యులకు కూడా వీలైనంత మేరకు వసతులు సమకూర్చడం జరిగింది అన్ని విధాలుగా. ఎందుకంటే చట్టసభకు సంబంధించి ఏ పార్టీ ఏ పాత్రలో ఉన్నప్పటికీ కూడా అందరికీ అనుగుణంగా పనిచేయటం చట్ట సభాపతిగా బాధ్యత కాబట్టి వీలైనంత వరకు అందరికీ కూడా ఉద్యోగులతో సహా వాళ్ళ అకామిడేషన్ కావచ్చు, మిగతా అవసరాలు కావచ్చు, అదేవిధంగా ఆఫీసులు పనిచేసే ఒక సదుపాయాలు కావచ్చు, అన్నీ కూడా సిద్ధమైనవి. నేను ఒకటే కోరేది, సభ్యులు కానీ ఉద్యోగులు కానీ అందరినీ ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని నూతన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేరుద్దాం అందరం కలిసి. దానికి వేదిక చట్టసభలు, ఈ చట్టసభల ప్రయోజనాల్ని నెరవేరేట్టుగా అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. సరే, అంటే హైదరాబాద్ అసెంబ్లీలో మీరు స్పీకర్గా పనిచేస్తారు, కొత్త అసెంబ్లీ అమరావతిలో నిర్మించుకున్న తక్కువ కాలంలో నిర్మించాలా సార్? అసెంబ్లీ చాలా బాగుంది. నేను స్పీకర్ అయిన మొట్టమొదటి రోజు ప్రసంగంలోనే మన సొంత గడ్డ మీద నుంచి అసెంబ్లీ నిర్వహణ బాగుంటుందని చెప్పి కోరుకున్నాను. అది ఈరోజు నెరవేరింది. ఏమైనప్పటికీ కూడా చట్టసభల బాధ్యతలు, చట్టసభల ఫలితాలు అన్నీ కూడా ప్రజలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా పనిచేద్దాం అందరం కలిసి. మీడియా సహకారాన్ని కోరుతున్నాను. ఉద్యోగులందరూ కూడా వచ్చారు, అందరికీ శుభాకాంక్షలు. దీనిలో పనిచేసినటువంటి అధికారులు సిఆర్డీ వాళ్ళు ప్రత్యేకంగా అభినందించాలి. కాంట్రాక్టర్స్ కావచ్చు, నిమిషాల మీద ఏది కావాలంటే అది పనిచేశారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరిని, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.